తదుపరి సింహరాశి సింహరాశి వారికి దూర ప్రాంతాల సంబంధించిన అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రీన్ కార్డ్ లభిస్తుంది విదేశీయాల సంబంధన విషయాలు విదేశాల చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు అదే విధంగా విదేశాల్లో ఇల్లు కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి చర్చలు ఫలవంతంగా సాగుతాయి కార్యనిర్వహణకు అవసరమైన ధైర్య స్థైర్యాలు కలిగి ఉంటారు స్త్రీలు వృద్ధులు పిల్లలు విషయమై అధికమైన శ్రద్ధని కనబరుస్తారు ఇతరులకు వాగ్దానం చేసే ముందు మీ పరిధిని పరిగణలోకి తీసుకొని మాట ఇవ్వడం మంచిది అనవసరంగా మాట తప్పిన మనిషిగా సమాజంలో నిలిచిపోవడం అనేది చెప్పదగిన సూచన కాదు కనుక అన్ని విషయాలు కూడాను పూర్వాపరాలు ఆలోచించుకొని మాట్లాడడం అనేది భావోద్వేగాలకి గురి కాకుండా మాట్లాడడం అనేది చెప్పదగినటువంటి సూచన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వారాంతంలో ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది రాజ్య ఒప్పందాలను గ్రహస్థితి సూచిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఆంతరింగ మిత్రులు ఆంతరింగ బంధువులు వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవడానికి విఫలయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనస్తత్వం ఏమిటో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది కీలక వ్యవహారాల్లో నిపుణుల సలహాలు పాటించడం చాలా మంచిది వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కుటుంబంలో ఐకమత్యతకు సంబంధించిన అంశాలు మొదలైనవి సానుకూల పడతాయి కొన్ని అంశాలు నత్తన రకన సాగుతాయి అయినప్పటికీ కూడాను అవి సరైన దిశలోనే సాగుతాయని సాగుతున్నాయని మీరు సంతోషపడతారు ఈ కుంభరాశి వారు ప్రతిరోజు అష్టములుగా తయారంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన